పార్వతీపురం మన్యం జిల్లా. డెడ్ బాడీతో పార్వతీపురం ఒరిస్సా జాతీయ రహదారిపై బాధితుల నిరసన. చనిపోయిన వ్యక్తికి న్యాయం చేయాలని రహదారి దిగ్బంధం. 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. 3 రోజుల క్రితం ద్విచక్ర వాహనాలు ఢీకొని చినబొందపల్లి గ్రామానికి చెందిన జమునూరి నరేష్కి తీవ్ర గాయాలయ్యాయి. నరేష్ను పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు విశాఖపట్నం రిఫర్ చేశారు. విశాఖపట్నంలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని స్వగ్రామం తీసుకువచ్చారు. మృతి చెందిన నరేష్కు తల్లి, 2 సహోదరులు ఉన్నారు. కుటుంబ భారాన్ని నరేషే మోస్తున్నాడు. ఆ వ్యక్తి చనిపోవడంతో నరేష్ కుటుంబానికి న్యాయం చేయాలని మృతదేహంతో పార్వతీపురం ఒరిస్సా జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. అరగంట పాటు సుమారు 5 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్లో భారీ వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి వారితో మాట్లాడి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. చెప్పండి, కాదు సచ్చిన తర్వాత కూడా